జై శ్రీమన్నారాయణ. ఈ ధనత్రయోదశికి, ధనత్రయోదశి, నరక చతుర్దశి, అలాగే దీపావళికి నేను కుబేర యంత్రాన్ని చేయించి మీ అందరికీ ఇవ్వాలన్న నా సంకల్పం. అయితే ఈ యంత్రం వచ్చేటప్పటికి మీకు వెండి మీద నేను చేయిస్తున్నానండి. వెండి మీద చేయించిన యంత్రము కుబేర యంత్రము. ఎందుకనంటే కుబేరుడికి ఆ రోజున, అంటే ధనత్రయోదశి రోజునాడు ఈ యంత్రాలకి కుబేర వ్రతం చేయాల్సి వస్తుంది. అలాగే నరక చతుర్దశి రోజునాడు లక్ష్మీనారాయణని ఆరాధించాల్సి వస్తుంది. ఈ యంత్రానికి మనం అదేంటి, శక్తుల్ని ధారవేయాలి. తర్వాత దీపావళి రోజునాడు లక్ష్మీ పూజ, లక్ష్మీ పూజ, లక్ష్మీ హోమం చేయించి ఈ యంత్రాలకి ధారపోసి మీ అందరికీ ఇవ్వాలని నా కోరిక. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే, ఎందుకు ఈ యంత్రం అంటే ధనానికి లోటు లేకుండా డబ్బుని ఆకర్షించేటట్టుగా మనకి డబ్బు అనేది వస్తుంది. కాబట్టి ఇది మెడలో ధరించాలి. ఎవరికైనా గనక కావాలి అని అనుకుంటే గనక నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేసిన తర్వాత మీకు కావాలి అని అనుకుంటే, మీ ఎవరు కావాలనుకుంటే వాళ్ళ పేరు, గోత్రనామాలు గనక పంపించినట్టయితే దీపావళి అయిన తర్వాత మీ అందరికీ నేను పంపిస్తాను. కానీ శీఘ్రంగా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. కాబట్టి నేను కూడా వేసుకున్నాను. మీ అందరికీ కూడా చెప్పాలి, మీరందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో నేను మీకు ఈ యంత్రాన్ని ఇవ్వాలన్న కోరికతో నేను చేస్తున్నాను. కాబట్టి మీకు ఎవరు కావాలనుకున్నా సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకుందాం అనుకున్నా కదండి, మీకు చెప్తానన్నాను కదా. వాడపల్లి అంటే తూర్పుగోదావరి జిల్లా రావులపాలానికి ఇంచుమించుగా 10 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందన్నమాట. అయితే మనం ఏం చేయాలి అంటే, మన కోరికలు తీర్చుకుంటాం కోసం 7 శనివారాలు ప్లస్ 1 వడ్డీ, అంటే 8 శనివారాలు మనం 8వ శనివారం నాడు మన స్వామికి పూజ చేయించుకోవాలి. మీరు 7 శనివారాలు కూడా స్వామి దగ్గరికి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకుని వచ్చేసిన తర్వాత 8వ శనివారం నాడు గ్యాప్ ఇచ్చి, తర్వాత మళ్ళీ వచ్చే శనివారం లోపల ఈ మధ్యలో ఉన్న ఆదివారం నుంచి శుక్రవారం లోపల మధ్యలో ఏ రోజైనా సరే మీరు వెళ్ళి స్వామికి అష్టోత్తరం అంటే చేయించుకోవాలి, పూజ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మీ ఇష్టం తులమో పొలమో ఏదో ఒకటి మీరు ఇవ్వాలనుకుంటే బియ్యం కాడించి, డబ్బులు కాడించి, ఏదైనా సరే ఆ స్వామికి మీరు సమర్పించేసుకుని కనుక మీరు వచ్చినట్టయితే, మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ స్వామి తీర్చడం ఆ పనిలోనే ఉంటారు ఆయన. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో, ఈ కలికాలంలో బాగా బిజీ అయిపోయిన వెంకటేశ్వర స్వామి ఎవరు అని అంటే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి. కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి చూడండి, లేదంటే నెట్లో చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది ఏంటంటే చీమలు చీమలు పొట్టలు చేరినట్టుగా ఉంటారు అన్నమాట జనం. ఎందుకంటే అంతమంది కోరికలు కూడా ఆ స్వామి తీరుస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరి కోరికలైనా సరే తీరాలి అని అనుకుంటే గనక, అందులోనూ కలియుగంలో ఉన్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం, కాబట్టి ఆ భగవంతుడు పాదాలు గనక మనం పట్టుకున్నట్టయితే ఆ లక్ష్మీనారాయణులు మన కష్టాలన్నింటినీ తీసేస్తారు, అందులో డౌటే లేదు. కాబట్టి మీ కోరికలు తీర్చుకుంటాం కోసం వెంకటేశ్వర స్వామిని 7 వారాలు ప్రదక్షిణ చేసి 1 వారం మానేసి 1 వారం పూజ చేయించుకోండి. జై శ్రీమన్నారాయణ.